ఒక మహిళ ఒకే ఒక్క మహిళ విత్సుకత్తులు విసిరే రాజకీయ రంగంలో వాటన్నింటినీ తనాస్త్రాలుగా ఒడిసి పట్టుకుని రాజకీయ ప్రయాణం ఒంటరిగా చేస్తోంది ఒంటరిగా అడుగులు ప్రారంభించింది పుట్టుకుతోనే రాజకీయ కుటుంబంలో పుట్టింది తన తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని అప్రతిహతంగా పరిపాలించిన ఘనత తన సోదరుడు ఇప్పటి నవ్యాంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తున్న చరిత్ర వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి కొనవూపిరితో కొట్టుమిట్టాడుతున్న ఒక పార్టీకి ప్రాణం పోసిన ఘనత వీటన్నింటికీ అచ్చుగుద్దినట్టుగా మూర్తీభవించిన రూపమిస్తే ఆవిడే వైఎస్ షర్మిల పంతొమ్మిది వందల డెబ్భై మూడు డిసెంబర్ పదిహేడున పులివెందులలో రాజశేఖర్రెడ్డి విజయమ్మ దంపతులకు జన్మించారు వైఎస్ షర్మిల తండ్రికి కూతురంటే మహాప్రేమ గారాల పట్టి అన్న రెడ్డి తల్లిచాటు బిడ్డైతే కూతురు షర్మిల మాత్రం తండ్రంటే పంచప్రాణాలతో ఉండేది పుట్టుకుతోనే ఒక రాజకీయ కుటుంబం అప్పటికే తాత రాజారెడ్డి రాజకీయాల్లో ఉన్నారు తాను పుట్టిన ఐదు సంవత్సరాలకు మొట్టమొదటిసారిగా తండ్రి ఎమ్మెల్యే అయ్యారు ఎటు చూసినా రాజకీయ వారసత్వం రాజకీయ వాసనలు ఎటు చూసినా సరే అధికార గణం నేతాగణం పులివెందులలో తమ మాట జవదాటినటువంటి తీరును తన కళ్లతో చూసింది తామంటే ఇచ్చేటటువంటి రీతిని ప్రజలు గుండెల్లో పెట్టుకున్న విధానాన్ని తన కళ్లతో చూస్తూ పెరిగింది షర్మిల అయినా సరే ఎందుకో చిన్నప్పటి నుంచి షర్మిలకు రాజకీయాలంటే అంతగా ఇష్టం ఉండదు దానికి కూడా కారణం తండ్రి రాజశేఖర రెడ్డి అనే తండ్రికి తానంటే ప్రాణం తనకు తండ్రంటే ప్రాణం అయినా సరే రాజకీయాల్లో పూర్తిగా తలమునకలై ఉన్న రాజశేఖర రెడ్డి అంతగా సమయం కేటాయించేవాడు కాదట ఉన్న ఆ కొద్దిపాటి సమయంలోనే తన అచ్చట ముచ్చట తీర్చుకునేవాడట కూతురుతో తనతో నాన్న ఎక్కువ సమయం గడపలేకపోతున్నాడు దీనికి ఈ రాజకీయాలే కారణమని నుంచి రాజకీయాల మీద అంతగా ఆసక్తి చూపలేదు ఆసక్తిని పెంచుకోలేదు ఇక విద్యాభ్యాసం కూడా చాలా చిత్రంగా విచిత్రంగా ఉంటుంది మొదట పులివెందులలోనే వైఎస్ షర్మిల చదువుకున్నారు అయితే తన అన్న రెడ్డి హైదరాబాద్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకోవడంతో తాను కూడా అక్కడే చదువుకుంటాను అన్నతోనే కలిసి చదువుకుంటానని చెప్పేసి చేసింది షర్మిల దీంతో తండ్రి కాదనలేకపోయారు రెండవ తరగతి నుంచి షర్మిలను కూడా హెచ్పిఎస్లోనే చేర్చారు రాజశేఖర్ రెడ్డి ఇక అక్కడి నుంచి ఇంటర్మీడియట్ వరకు అప్రతిహతంగా తన చదువు కొనసాగింది ఒక పక్క చదువు మరోపక్క ఆటపాటలు మరోపక్క సమయం దొరికినప్పుడల్లా తల్లిదండ్రులతోటి కుటుంబ సభ్యులతోటి అలా విహారయాత్రలకు వెళ్లటం షర్మిలకు ఎంతో ఇష్టం ఇక హైదరాబాద్ వాతావరణం పులివెందుల వాతావరణం భిన్నంగా ఉన్నా సరే రెండిటికీ అలవాటు పడ్డది షర్మిల ఆ తర్వాత ఉన్నత విద్యాభ్యాసం కోసం చెన్నై వెళ్లారు చెన్నైలోనే ఎంబీఏ పూర్తి చేశారు షర్మిల ఇక చదువు అయిపోయిన వెంటనే షర్మిలకు పెళ్లి చేయాలనుకున్నారు రెడ్డి తన మేనమామైనటువంటి చంద్రప్రతాపరెడ్డితో పెళ్లి కూడా నిశ్చయించారు అయితే ఆ పెళ్లి తనకిష్టం లేదు మేనమామను చేసుకోవటం తనకిష్టం లేదని ధైర్యంగా తండ్రితో చెప్పలేకపోయింది తండ్రి ఇష్టాన్నే తన ఇష్టంగా భావించిన షర్మిల వంచుకుని తాళి కట్టించుకుంది ఆ తర్వాత పెళ్లైన కొన్నాళ్లకే వాళ్ల కాపురంలో కలతలు రావటం ప్రారంభమయ్యాయి ఆరు నెలలకే ఆ పెళ్లి కాస్త పెటాకులయ్యే పరిస్థితి రావడంతో పుట్టింటికొచ్చింది షర్మిల ఇక అక్కడి నుంచి తల్లిదండ్రుల వద్దే గడిపింది ఈ నేపథ్యంలోనే ఈ సందర్భంలోనే ఒకనొక పార్టీలో స్నేహితులతో కలిసి పాల్గొంటున్న సమయంలో అక్కడే పరిచయమయ్యాడు అనిల్ కుమార్ అప్పటికే వ్యాపారవేత్తగా ఎదిగాడు చిన్న వయసులోనే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి అనేక వ్యాపారాల్లో తలమునకలై ఉండేవాడు అనిల్ కుమార్ ఇక ఆ క్రమంలోనే సరదాగా ఫ్రెండ్స్తో కలిసి వస్తూ ఉండేవాడు చిన్న చిన్న పార్టీలకి ఫంక్షన్స్కి అలా వెళ్ళినటువంటి ఒక పార్టీలో కామన్ ఫ్రెండ్ ద్వారా అనిల్ కుమార్ పరిచయమయ్యారు ఇక ఆ తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో వీళ్ళిద్దరూ ఇలాంటి పార్టీలో కలుసుకుంటూ ఉండడంతో క్రమంగా షర్మిలకి అనిల్కి మధ్య స్నేహం కుదిరింది స్నేహం ప్రేమగా తొడగటానికి ఎంతో సమయం పట్టలేదు వాళ్ళిద్దరూ పేకల్లోతు ప్రేమలో కూరుకుపోయేవారు ఒక్కోసారి సమయాన్ని కూడా మర్చిపోయి కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళు ఇక ఈ క్రమంలోనే తనకు అనిల్ అంటే ఇష్టం ప్రాణం ప్రేమ అని ఒకరోజు రెడ్డి ముందు షర్మిల చెప్పింది అయితే అనిల్తో పెళ్లి అనగానే రెడ్డి ఎందుకో సందేహించారు చంద్రప్రతాప్రెడ్డితో విడిపోయి అనిల్తో పెళ్లంటే సభ్య సమాజం ఏమనుకుంటుంది ఇష్టం లేని పెళ్లి చేశాడు కూతురికి ఇప్పుడు ఆ పెళ్లి కాస్త పెటాకులయింది అనేటటువంటి మత్స తన కుటుంబం మీద ఎక్కడ పడుతుందో తన కూతురు మీద ఎక్కడ పడుతుందో అని రెడ్డి కొంత తటపటాయించారు అయినా సరే షర్మిల పట్టుదలను ప్రేమను గమనించి వారిద్దరికీ పెళ్లి చేశారు అలా పంతొమ్మిది వందల తొంభై ఐదులో అనిల్ తో షర్మిలకు పెళ్లి జరిగింది ఇక ఆ తర్వాత వెంటనే కొడుకు రాజారెడ్డి కూతురు అంజలి జన్మించింది ప్రస్తుతం వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు షర్మిల జీవితంలో మేలి మలుపంటే రెండు వేల నాలుగులో తన తండ్రి రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం అంతకుముందు రెండు వేల మూడు నుంచి ఆయన చేపట్టినటువంటి సుదీర్ఘ పాదయాత్ర రాజకీయ చరిత్రలో ముఖ్యంగా తెలుగు నేల మీద అంతటి సుదీర్ఘ పాదయాత్ర అంతకు అంతకుముందన్నడూ జరగలేదు ఆ పాదయాత్రను దగ్గరుండి చూసింది గమనించింది కొన్ని కొన్ని పర్యాయాలలో తనకిష్టం లేకపోయినా సరే రాజకీయ కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంది షర్మిల తండ్రి స్ఫూర్తితోటి రాజకీయాలను అబ్జర్వ్ చేయటం ప్రారంభించింది ఇక రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి అకాల మరణం ఆ తర్వాత సోనియా గాంధీతో విభేదించి తన అన్న జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావటం ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు షర్మిల ఇక ఇదే క్రమంలో సోనియా గాంధీని విభేదించిన సందర్భంలో ఓదార్పు యాత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగే ప్రయత్నం చేశారు ఆ సందర్భంలోనే ఒక పక్క షర్మిల మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను ప్రారంభించారు ఆ తర్వాత అక్రమాస్తుల కేసు తన అన్న జగన్మోహన్ రెడ్డి మీద అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బనాయించడం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుపాలు కావడంతో పార్టీ పగ్గాలను కూడా తానే తీసుకున్నారు షర్మిల తన తల్లితో కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు తన అన్న ఓదార్పు యాత్ర చేయటం కష్టమైనటువంటి సందర్భంలో తాను నిర్వహించారు ఆ తర్వాత తన అన్న జైలు పాలైనటువంటి సందర్భంలో పార్టీకి ప్రాణం పోసేందుకు మరో ప్రజాప్రస్థానం పేరుతోటి సుదీర్ఘమైన పాదయాత్ర దాదాపు మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర నిర్వహించి గత చరిత్రలో ఎన్నడూ ఏ మహిళా నేత ఏ మహిళ చెయ్యనటువంటి సాహసం చేశారు షర్మిల తన తండ్రి సమాధి ఉన్నటువంటి ఇడుపులపాయ నుంచి ప్రారంభించి ఇచ్చాపురం వరకు ఉమ్మడి రాష్ట్రంలో పదహారు జిల్లాల్లో మొత్తంగా మూడు వేలకు పైచిలకు కిలోమీటర్లు దాదాపు నూట పదహారు నియోజకవర్గాలు అనేక వందల మున్సిపాలిటీలు గుండా అనేక గ్రామాల గుండా సాగింది ఈ యొక్క పాదయాత్ర ఆ పాదయాత్రతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట ఇప్పటికీ చెప్పుకుంటారు రాజశేఖర్ రెడ్డి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి చావో రేవో అనేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అన్న తరపున ప్రచారం చేశారు షర్మిల ఇక రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు పదిహేను వందల యాభై మూడు కిలోమీటర్లు బస్సు యాత్ర చేపట్టారు ముప్పై తొమ్మిది మీటింగుల్లో పాల్గొని ప్రభావవంతంగా పనిచేశారు ప్రసంగించారు తన మాటల తూటాలతోటి అప్పటి టీడీపీ సర్కారుని ఇరుకున పెట్టి తన అన్న గెలుపులో కీలక పాత్ర పోషించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నతో విభేదాలు కుటుంబంతో విభేదాల కారణంగా బయటకొచ్చి తన మెట్టినిల్లైనటువంటి తెలంగాణకే తాను పరిమితమవుతాను అంటూ ఇక్కడ పార్టీ స్థాపించారు వైఎస్ షర్మిల అయితే ఈ నేపథ్యంలో ఎన్నో అవమానాల పాలయ్యారు కూడా షర్మిల ఒకనొక సందర్భంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రభాస్కి తనకు అక్రమ సంబంధం ఉందంటూ అనేక ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో వికృతంగా పెట్టినటువంటి పోస్టుల్ని సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ప్రచారాన్ని చల్లుతున్నటువంటి బురదని దుమ్మెత్తిపోస్తున్న వైనాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తారు ఒక పక్క కన్నీళ్లు నాపుకుంటూనే మరోపక్క చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో తెలంగాణ డీజీపీని కలిసి కంప్లైంట్ ఇచ్చారు అనే వ్యక్తితో నాకు సంబంధం ఉంది అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో ఆ వ్యక్తిని నా జీవితంలో నేను ఎప్పుడూ కలవలేదు ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధమూ లేదు ఎప్పుడూ ఏ సంబంధమూ లేదు ఇది నిజం ఇదే నిజం అని నా పిల్లల మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను ఆ సందర్భంలోనే ప్రభాస్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు తన జీవితంలో ఇంతవరకు షర్మిలను నేను పర్సనల్గా కలిసిన సందర్భం కూడా లేదు ఏ రోజు తనను చూసిన సందర్భం కూడా లేదు అనవసరంగా మా ఇద్దరి మధ్య లేనిపోనివి కల్పించి సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ప్రభాస్ కూడా ప్రకటన విడుదల చేయటం కంప్లైంట్ ఇవ్వడంతో ఈ యొక్క అంశానికి ముగింపు పలికిన వారయ్యారు ఇక తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఒంటరి పోరాటం చేస్తోంది షర్మిల సుదీర్ఘంగా పాదయాత్ర ప్రారంభించింది పాదయాత్రకు అడుగడుగున ఆటంకాలు ఏర్పడుతున్న కొండంత కెసిఆర్ ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు ఎప్పుడూ తాను సిద్ధమంటోంది అన్యాయాలు అక్రమాలను ప్రశ్నిస్తానంటోంది తన మీద జరిగే దురాక్రమణను కూడా ధైర్యంగా ఎదుర్కొంటానంటోంది షర్మిల మరి షర్మిల ప్రస్థానం ఏ తీరాలకు చేరుతుందో చూడాలి రాజకీయంగా తను ఏ ఎత్తులకు చేరుకుంటుందో వేచి చూడాలి